నమస్కారం హెలపురి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు కోవిడ్ వాక్సినేషన్ వేగవంతం అధికారుల యుద్ధ ప్రాతిపదికన చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్ర ఆదేశాలు విజ్ఞేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు మేయర్ నూజహాన్ పెదబాబు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కొరత నిర్లక్ష్యంతో అధికారులు కోవిడ్ వాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ఏలూరులోని అన్ని ప్రాంతాల్లో వాక్సినేషన్ కేంద్రాల వద్ద కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ జరిగేలా చర్యలు చేపట్టారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాక్సినేషన్ కేంద్రం వద్ద వైట్ మార్కర్స్ తో సర్కిల్స్ ఏర్పాటు చేశారు 18 ఏళ్లు పైబడిన వారందరికీ తేదీల వారీగా స్లిప్పులు ఇచ్చి ఆ రోజుల్లోనే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు వాక్సిన్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించారు इंका एवरना पे आशा वर्कर्स वेली मोटिवेट वाल सहकारी वाल सहकाली प्रजो की वाल चुड़ अवगाहन कल वालू सहकारी वैक्सीनेशन की रा पश्चिम गोदावरी जिला एसपी श्री राहुल देव शर्मा आईपीएस एलूर डीएसपी डॉक्टर दिलीप किरण आदेश एलूर ट्राफिक इंस्पेक्टर रमण आध्वर्यम एसई बुद्धल श्रीनिवासराव सिब्बंदी तो एलूर टीटीडी कल्याण मंडपम सेंटर वद्दा ट्राफिक नियम निबंधन पाटिंचनि वाहनदारुलपै बहिरंग प्रदेशालो मास्कुलु लेकुंडा संचरिंचे वारिपै जरिमानालु विधिंचारु ई संदर्भंगा ट्राफिक एसई श्रीनिवासराव मात्लाडुतू वाहनदारुलु वाहनमुनु नडिपे समयंलो वाहन रिकार्डुलनु उंचुकोवालनि लैसेंस लेकुंडा वाहनमुनु नडपरादनि వాహనదారులు ట్రాఫిక్ నియమావళిని అనుసరించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు आदेश अलाूर ऐसी उत्तर मेरे को एलूर टूर सेंटर वैलेशन स्पेषल ड्रैवर फस्ट टाइम को चाल मंद भयपड़ा अला सकें टाइम को चाल मंद परम 99% वरक धरचार यह थर्ड वेव इन इंका उत्तरी तगले अना गाँव चाल मंदिर मेक प्रयाणिस्ट व्यक्ति पड़ोक प्रयाणिस्ते जरमाना विधिबड़ी अला सैकंड टाइम अच्छे मत जो पदे पदे हेच्चिस्ट आईना सर एवरू मार्क्ति पड़ोस लेकिन ड्रैविंग सेकूदी आरोग्य संग तरह मुंह मे इंटाड़ो चिंलो वाल आरोग्या अना मनसोनी कुटम गुरी आलोचनी प्रयाणी प्रयाणिस्पी को अलागे प्रति बंट रिकार्ड मेटीन ये बड़ी रिकार्ड मेटीन कहींसम मेटीन का सेल्लोना सर दाँ अलास्ता मेमी सेल्लो फोटोल चालू मैं अलास्ता काबटे प्रति कंपलसरी बंट रिकार्ड मेटीन चेयर को
అలాగే పెద్దలందరికీ మరీ మరీ చెప్తున్నాం మైనర్ మైనర్కి బండ్లు ఇవ్వండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ ఎలా చేయమంటే మైనర్ రాడ్డు డ్రైవింగ్ చేస్తే బండి సీజ్ చేస్తాం బండి ఇచ్చిన ఆయన బండి ఎవరు పెరుగుతుందో వాళ్ళు కూడా అర్థం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్కి బళ్ళు ఇవ్వద్దని చెప్పేసి మరీ మరీ కోరుకుంటాం విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర సాహిత్య మండలి చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. స్థానిక తూర్పు వీధిలోని 3వ రోడ్లో యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన గణపతి నవరాత్రుల వేడుకల్లో ఆదివారం వీరు పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం యంగ్స్టర్ యూత్ సభ్యులు రాష్ట్ర సాహిత్య మండలి చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి పనులకు విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రజలందరూ విజయాలు సాధించాలని, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి, పాలక వర్గానికి, నగర ప్రజలందరికీ ఉండాలన్నారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వారు అన్నారు. కార్యక్రమంలో యంగ్స్టర్ యూత్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి స్థానిక నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి శంకర్ అతని మిత్ర బృందం అందరూ కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి దానికి కూడా మరి ఎస్ఎంఆర్ పెద్దబాబు గారిని నన్ను ఆహ్వానించడం జరిగింది. వినాయకుడు అంటేనే విఘ్నాలకు అధిపతి. ప్రథమ పూజకు ఆయన అర్హుడైన కారణాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తన ముల్లోకాలు తిరిగినటువంటి శక్తిని పొంది ప్రథమ పూజకు అర్హుడయ్యాడు. మరి అటువంటి వినాయకుని జీవితంలోని స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని పెద్దలను తల్లిదండ్రులను గౌరవించుకుంటూ సమాజంలో అందరితో కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పండుగల వలన అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి, సంతోషాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక మహిళలకు, మరి శంకర్ అండ్ మిత్ర బృందానికి, నాయకులకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ గణపతి యొక్క కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే మన వినాయకుడు వారి కటాక్షములు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే హెల్త్ మినిస్టర్ అయినటువంటి ఆలనాని గారికి, ఏలూరు నగర పాలక సంస్థ పాలక వర్గానికి అందరికీ కూడా ఆ వినాయకుడు దీవెనలు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ప్రజలందరికీ అందించాలని చెప్పి, పేద ప్రజలందరినీ ఆదుకునే శక్తి వినాయకుడు వారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆలనాని గారికి అందరికీ కూడా. అధికారుల నిర్లక్ష్యంతో 5వ డివిజన్ ప్రజలకు మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని 5వ డివిజన్ నాగేంద్ర కాలనీ, తోటకూర దిబ్బ, శాస్త్రి కాలనీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కానీ అధికారులు బోర్లు తవ్వించి మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ప్రజల వద్దకే ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలతో పాటు ఎన్నో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో సచివాలయ వ్యవస్థను పటిష్ట పరిచే కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్లో సచివాలయం నిర్మాణం చేస్తున్న సమయంలో బోరు బావి ఉన్న ప్రాంతాల్లో నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించిన రాళ్లు రప్పలు బోరు బావిలోకి చేరుకొని పూడుకుపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో చేసేది లేక ఆర్వో వాటర్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. 20 లీటర్ల వాటర్ 3 నుంచి 10 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని అధికారులు పట్టించుకుని బోర్ బాగు చేసి పునరుద్ధరించి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు.
అసలు జనాలు ఎలా చేస్తున్నారు ఇది చేసేది శుభ్ర చేయట్ల ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు నాని డిమాండ్ చేశారు. పిడిఎస్యు టౌన్ కమిటీ సమావేశం పిడిఎస్యు డివిజన్ కన్వీనర్ ఎస్కే ఇమ్రాన్ అధ్యక్షతన ఆదివారం పిడిఎస్యు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ గతంలో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేసినప్పటికీ ఫీజుల జీవో 54 మీద ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాసుల విషయమై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాసులు యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఆర్ఐఓకి కనబడటం లేదా అని నాని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించే విధంగా మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు అనుకూలంగా పనిచేస్తున్న ఆర్ఐఓపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ ఎస్కే ఇమ్రాన్, నగర అధ్యక్ష కార్యదర్శి ఎం క్రాంతి, ఎం జానకిరామ్, కోశాధికారి వి రవీంద్ర, సభ్యులు హేమంత్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ గారు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాసులు సెప్టెంబర్ 16 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు నిర్వహించాలని చెప్పేసి ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. అయితే కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీ యొక్క ధన దోపిడీని ఇప్పటికే కార్పొరేట్ కాలేజీలు కొనసాగిస్తూ 30 నుంచి 50% ముందస్తుగా ఫీజులు కట్టించుకొని ఈరోజు యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆదివారం సెకండ్ సాటర్డే అని లేకుండా కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉదయం 10 కాడి నుంచి సాయంత్రం 5 వరకు కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే విద్యార్థి సంఘంగా మాకు ఈ సమస్య విద్యార్థులు తెలియజేశారు. అయితే అధికారులు ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏలూరులో హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి చైతన్య నారాయణ కాలేజీలకి ఆర్ఐఓ కార్యాలయం 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. అయితే విద్యార్థి సంఘాలకు తెలిసినటువంటి సమాచారం విద్యాశాఖ అధికారులకి ఎందుకు తెలియలేదు? అంటే విద్యార్థి సంఘాలకు తెలిసిన సమాచారం అధికారులు తెలియలేదా, తెలియనట్టు నడుస్తూ ఉన్నారా, లేకపోతే లాలుచి పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కుమ్మక్కయ్యారనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు ముగించడానికి మా డివిజన్ టౌన్ కమిటీ నాయకు వెళ్ళినప్పుడు కూడా ఆర్ఐఓ గారికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేయాలని ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి. అంటే ఒక అధికారిగా బాధ్యత తీసుకున్నప్పుడు విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఏదన్నా కంప్లైంట్ ఇస్తే దాన్ని త్వరితగతిన పరిష్కరించిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ ఈ ఆర్ఐఓ గారు ఆ యొక్క పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్ఐఓ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక సెకండ్ సాటర్డే కానీ సండే కానీ అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా క్లాసులు నిర్వహిస్తూ ఉంటే కార్పొరేట్ కాలేజీ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కరోనా నిబంధనలు ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, అట్లాగే శానిటేషన్ చేయాలని చెప్పి చెప్పారు. కానీ కార్పొరేట్ కాలేజీలు ఎక్కడా కూడా అది అమలు కావట్లా. కానీ ఇప్పటికే కొన్ని కాలేజీల్లో కరోనా కేసులు నమోదైనట్టు కూడా ఆ వైద్య శాఖ అధికారులు మాకు తెలియజేశారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటు పడుతున్న కార్పొరేట్ కాలేజీ చర్యలు తీసుకున్నంత వరకు కూడా
శనివారం స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం వద్ద ఈ ఏడాది జనవరి నెల నుండి జూన్ వరకు దాడుల్లో సీజ్ చేసిన 3493 లీటర్ల నాటుసారాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీ రవాణా విక్రయాలకు సంబంధించి సమాచారం తెలిపి సహకరించాలని కోరారు. డివిజన్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ధనరాజు, అసిస్టెంట్ సూపర్డెంట్ అమర్ బాబు, సిఐ శ్రీనివాస బాలాజీ, ఎస్ఐ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఉందండి, చాలా ఉందండి. ఇదంతా మొత్తం అంటే ఏంటి బాబు బాటిల్ ఏం కావాలా? నాకెందుకు బాబు ఆయన అత్తగా పొట్టు తీసుకుంటే బాగుంటుందని. లేదండి, ఇలాగ వెళ్ళలేదు మేడం. అలాగే చూడండి, ఇదన్నీ మళ్ళీ బట్టలే కట్టెక్కి వెళ్ళాలి. సార్ యూనిట్ పరిధిలో పోలవరం ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గోపాలపురం మండలం వెంకటాయపాలెం, గోపాలపురం, బుచ్చేపాలెం మూడు గ్రామాల్లో నాటుసారా ఈ దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో మొత్తం 280 లీటర్లు నాటుసారాయి, 2800 లీటర్లు బెల్లం పూటని, అలాగే 4 సారాయి తయారీకి సంబంధించినటువంటి సామాగ్రిని, 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాము. ఈ యొక్క దాడుల్లో పోలవరం ఎస్హెచ్ఓ బాలాజీ శ్రీనివాస్ గారు, అలాగే మా డిటిఎఫ్ సిఐ గారు ధనరాజు గారు, మా ఏఈఎస్ అమర్బాబు గారు, నేను మా సిబ్బందితో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 2021 ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు మొత్తం 176 కేసుల్లో మొత్తం 3800 లీటర్ల నాటుసారాయిని మన డీసీ సెబ్ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఎస్సీబీ స్టేషన్ ప్రాంగణంలోనే ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఈ నాటుసారాయి ఈ 3 గ్రామాల్లో అంటే మండలాల్లో పోలవరం, తాళ్ళపూడి, తర్వాత గోపాలపురం ఈ 3 మండలాల పరిధిలో నాటుసారాయి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఎటువంటి నాటుసారాయి కానీ, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే తెలంగాణ నుంచి వచ్చిన మద్యం కానీ, ఇంకా గంజాయి కానీ, తర్వాత మా సబ్ రిలేటెడ్ క్రైమ్ ఏదైనా సరే, శాండ్ కానీ, పుట్సా కానీ, రెడ్ శాండర్స్ కానీ, తర్వాత ఈ యొక్క ప్యాకాట గ్యాంబ్లింగ్కి సంబంధించిన నేరాలకు సంబంధించిన సమాచారం కానీ ఏదైనా కూడా మీడియా మిత్రులు కూడా మాకు సమాచారం అందిస్తే మేము దాడులు చేస్తాము, క్రైమ్ కంట్రోల్ చేస్తాము. ముఖ్యంగా నాటుసారాయి 3 మండలాల పరిధిలో ఎక్కువగా ఉంది. ఆ నాటుసారాయి గురించి ఎటువంటి సమాచారం మీరు ఇచ్చినా కూడా మేము వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తామని పత్రికా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జనరల్ పబ్లిక్ కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మేము కూడా విస్తృతంగా దాడులు చేస్తాము. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఓ యువకుడు నృత్యం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. డాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే యువకుడు చనిపోయాడని వైద్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు సాయి ధరమ్ తేజ్ గత 3 రోజుల నుంచి జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని చెప్పారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయితేజ్ బైక్ నుంచి కింద పడి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సాయితేజ్ ను పలువురు సినీ నటులు ఆసుపత్రిలో పరామర్శించారు. దాదాపు పదేళ్లుగా పరిష్కారం కాని భూ వివాదం, మాట వినకపోతే ఎన్కౌంటర్ చేస్తానని సిఐ బెదిరింపులు, విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య శరణ్యం అనుకున్నారు ఆ దంపతులు. కానీ వాటన్నింటికి ఒక్క సెల్ఫీ వీడియోతో పరిష్కారం లభించింది. ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా న్యాయంగా పోరాడితే ధర్మం మనకు అండగా నిలుస్తుంది అనడానికి ఈ సెల్ఫీ వీడియో గొప్ప ఉదాహరణ. కర్నూలు జిల్లా చాగలమరికి చెందిన అక్బర్ బాషా కుటుంబం కన్నీరు పెడుతూ శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో విస్తృత ప్రచారమైంది. సీఎం కార్యాలయం, కడప ఎస్పీ స్పందించారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అక్బర్ కుటుంబానికి అండగా నిలిచాయి. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో తిరుపెల్లరెడ్డి దెబ్బకు దిగొచ్చి అక్బర్ బాషాతో రాజీ కుదుర్చుకున్నారు. దువ్వూరు వైకాపా నేత తిరుపెల్లరెడ్డితో రాజీ కుదుర్చుకున్నాం, తమకు సంబంధించిన భూమిని తనకే రాసిస్తానని తిరుపెల్లరెడ్డి కుటుంబం అంగీకరించింది. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది అని అక్బర్ బాషా కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒంగోలు శివారు మంగమూరు రోడ్లో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ వీడియో వైరల్ గా మారింది. నగరంలోని కబడ్డీ పాలెంకు చెందిన కొంతమంది యువకులు కలిసి ఓ యువకుడిని విచక్షణ రహితంగా కొడుతున్న స్ట్రీట్ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న వివాదంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. నడి రోడ్డుపైనే యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు విచక్షణ రహితంగా చితకబాదారు. కర్రలు రాడ్లతో కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ వద్దని వారిస్తున్నా యువకులు లెక్క చేయలేదు. ఓ కారు కొనుగోలు విషయంలో ఈ వివాదం జరిగినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కొత్త లోడ్ పెట్టండి గారు, పోలీసు గారు ఫోన్ కూడా చేయకుండా చెప్తున్నాడు. వాకిటా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, అధికారుల యుద్ధ ప్రాతిపదికన చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, మేయర్ నూజహాన్ పెదబాబు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కొరత, నిర్లక్ష్యంతో అధికారులు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.